2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫ్రైకి కావాల్సిందండి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి. ఆలు బీన్స్ అండి, ఇది చిన్న చిన్న ఒకలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇలా నీట్గా కడిగేసి పెట్టుకుంటా, వెయిట్ అయినాయి కదా. టర్మరిక్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి. గరం మసాలా కొంచెం అండి. నేను ఇందులో కారం వేయలేదు. ఎవరైనా కారం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. నేనైతే వేయలేదు. ఈ ఫ్రై రైస్లోకైనా బాగుంటుంది, లేదంటే సైడ్ డిష్గా అయినా బాగుంటుందండి, చపాతీలోకైనా బాగుంటుంది. అంతేదండి, 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సరిపోతుంది.